हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल सेकंड क्लास दी मनम लास्ट वीडियो लो एं चेप्पुकुन्नामु हिंदी मात्रा स्वरों का चिह्न द सिंबल्स ऑफ द वोवेल्स ई मात्रालु वीटिकि संबंधिंचिन वर्ड्स अलागे गुडिंतम एला रायालि अनि तेलुसुकुन्नामु ई वर्ड्स कूडा ఒక్కొక్క వర్డ్ ని మనము పద్ చిత్ర అలాగే అన్యపద ఇలా ఒక టేబుల్ ప్రకారంగా మనం మొత్తం నేర్చుకొనున్నాము లాస్ట్ వీడియోలో ఇలా ఒక్కొక్క ఒత్తులకి మనము క క గుడింతం ప్రకారంగా మొత్తం ఒత్తులుస్తాయి కదా స్వర ఒత్తులన్నీ కూడా మనము ఒక్కొక్క ఒత్తుకి ఒక్కొక్క వర్డ్ అనేది ఎలా రాయాలనేది తెలుసుకున్నాము అలాగే దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం కొని నేర్చుకున్నాము ఇక్కడ పిల్లలకి మనము ఏం నేర్పించాలి అంటే लास्ट वीडियो अन्यपदी सपोज एग्जांपल इकड़ा वीट की पदाल कदा इवन ड्रिलिंग अने चाली अंड अलागे पदा कमल अने कमल अंटे लोटस कमल ईक्वल टू लोटस मीनिंग्स ने मीनिंग्स बट्टी एक्सरसाइज अने अभ्यास एक्सरसाइज इप्ड दाख संबंधी एक्सरसाइज अने మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్న దియే గయే స్వరం కే మాత్రా చిహ్న లికియే నిమ్న దియే గయే స్వరం కే కింద ఇచ్చినటువంటి స్వర్ అంటే మనం ఆల్్రెడీ ఈ ఒత్తులన్నీ నేర్చుకున్నాం కానీ ఇక్కడ ఎక్సర్సైజ్ లాగా ఇచ్చారు రైట్ ద సింబల్స్ ఆఫ్ ద వోవెల్స్ గివెన్ బిలో సింబల్స్ వోవెల్స్ కి సింబల్స్ ని రాయమంటున్నారు ఇవి ఎలా రాయాలి ఇప్పుడు మనకు తెలుసు ఆ అంటే ఆకి కోయి మాత్రా నహి సింబల్ అనేది లేదు ఆ మాత్ర అంటే ఇది నేను ఇక్కడ అవి టెక్స్ట్ బుక్ లో చేయకుండా రఫ్ గా నోట్స్ లో చూపిస్తున్నాను అవి టెక్స్ట్ బుక్ లో పిల్లలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది నేను టెక్స్ట్ బుక్ లో చేయటలేదు ఇక్కడ సేమ్ అదే టేబుల్ ని నేను విడిగా రాశాను ఆ ఆ ఈ ఆ నుంచి అహా వరకు స్వర అనేది రాశాము వీటికి మాత్రాలు అనేది రాయమన్నారు వీటికి మాత్రాలు అంటే మనం ఆల్్రెడీ నేర్చుకున్నాం ఆకి కోయి మాత్ర నహి ఆ మాత్ర వచ్చేసరికి ఇది ఈ नेक्स्ट वन ए नेक्स्ट वन वो औ अम अहा మనం ఇక్కడ టేబుల్ లో ఎలా ఇచ్చారు ఓన్లీ మనకి ఈ ఆ నుంచి అహా వరకు మాత్రాలు మాత్రమే రాయమని చెప్పారు మనము లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం ఇక్కడ అనుస్వారు అంటే చంద్రబిందు అలాగే విసర్గ్ ఈ బిందు ఈ మూడు అనేది కూడా ఎక్స్ట్రా అనుస్వార్ ఆ విసర్గ్ అంటే అహా బిందు అండ్ అనుస్వార్ బిందు అంటే అమ్ ఇక్కడ ఎక్స్ట్రా ఏమొచ్చింది అనుస్వార్ చంద్రబిందు ఈ చంద్రబిందు అనేది టేబుల్ లో ఇవ్వలేదు మనం పిల్లలకి ఒకసారి నేర్పించినట్లయితే గుర్తుంటుంది नेक्स्ट सेकंड रोमन निम्न पदों का अंग्रेजी में अर्थ लिखिए निम्न पदों का राइट द मीनिंग्स ऑफ द फॉलोइंग वर्ड्स इन इंग्लिश निम्न पदों का किंद इच्चिनटुवंटि पदाल की अंग्रेजी में अर्थ लिखिए इंग्लिश लो मीनिंग्स रायाली ई इंग्लिश लो मीनिंग्स रायालंटे पिल्ललकु मनं ऑलरेडी मनमु निन्न टेबल लो पदाल अनेदि इच्चारु कदा आ पदाल की इंग्लिश मीनिंग्स मनमु नेर्पिंचि उंडाली ఇప్పుడు కమల్ లోటస్ కాగజ్ పేపర్ కితాబ్ బుక్ ఇవన్నీ వాళ్ళు బై హార్ట్ కనుక చేసినట్టయితే కితాబ్ అంటే బుక్ కీడ అంటే ఇన్సెక్ట్ కూప్ అంటే వెల్ ఇలాగా మొత్తం ఆ టు అహా వరకు కూడా వర్డ్స్ అనేది కనుక నేర్చుకున్నట్లయితే ఈజీగా ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇప్పుడు ఈ వర్డ్స్ ని కూడా నేను ఇక్కడ నోట్స్ లో అనేది రైట్ చేశాను ఇప్పుడు కితాబ్ కితాబ్ అంటే బుక్ మనము ఆ టేబుల్ కనుక పిల్లలకి అందులో మీనింగ్స్ కనుక నేర్పిస్తే ఈ ఎక్సర్సైజ్ అనేది ఈజీగా చేయగలుగుతారు సెకండ్ వన్ కుటీర్ కుటీర్ మీన్స్ హట్ హట్ థర్డ్ వన్ ఖైద్ ఖైద్ జైల్ ఖైద్ జైల్ ఫోర్త్ వన్ కృషక్ కృషక్ ఫార్మర్ ఫార్మర్ नेक्स्ट वन कंकन कंकन ब्रेसलेट उशकाल डान उशकाल
डन इवन्नी सेकंड क्लास लो सिलेबस पिल्लल की चिन्न चिन्न वर्ड्स की इला मीनिंग्स कनुक तेलुसुकुंटू उन्नट्लयिते वाळ्ळु क्लासेस पेरिगे कोद्दी कूडा मनकि हिंदी अनेदी ईजीगा वस्तुंदि वाळ्ळकि नेर्चुकोवडानिकि इला ई पदालन्नितिनि कूडा ఎక్సర్సైజ్ లో 6 ఏ ఇచ్చారు మీరు ఆ టేబుల్ ప్రకారంగా మొత్తం కూడా నేర్పించినట్లయితే మీరు మీ అంతట మీరు కూడా డిక్టేట్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ థర్డ్ ఎక్సర్సైజ్ రిక్త స్థానంకి పూర్తి కీజియే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రిక్త స్థానంకి అంటే ఎంటీ ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు కదా ఈ బ్లాంక్ ని ఫిల్ అప్ చేయాలి ఈ బ్లాంక్ ని ఫిల్ అప్ చేయడానికి ఎక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడ చూడండి కా బ్లాంక్ లా కే ब्लैंक री अंटे इकड़ का ब्लैंक ला अंटे कमल एग्जांपल अंटे इकड़ इवी कोड़ा इला कोड़ा इच्चेस्तुन्नारु कमल कागज केरी अनुंदी चूडंडी केसरी इट्ला ई पदालन्नी कूडा बागा चदिविनट्लयिते वाळ्ळंतट वाळ्ळे कूडा ओन गा रायगलुगुतारु चूडंडी ब्लैंक ला कमल इच्चरिकि कमल नेक्स्ट वन सेकंड वन के ब्लैंक री केसरी केसरी थर्ड वन को ब्लैंक ला कोयल कोयल फोर्थ वन असर की पाई इकड़ मनमु पाई अन्नार कदा इकड़ ये पदम रायाली मनमु पिल्लल वक्केल मुंदु चूसको पोयिना ओकसारी मनम सर्च चेसुकोवालंटे इकड़ ये मात्रा उंदी पाकी पा प्लस ऐ अंटे पाई मात्रा ऐ मात्रा इकड़ ऐ मात्रा असर की इंदुलो इच्चाडु ए ऐ ऐ मात्रा एग्जांपल्स अन्य पदले इच्चाडु अन्य पदले एंदुकु इच्चाडु मामूलु पदले असर की का वर्ड्स ए उन्नायि अन्य पदलो पैसा इला सर्च चेसुकोवाली अलागे केसरी अनिच्चाडु के अंटे ए मात्र केसरी इक्कड इच्चाडु अंटे ई पदालु कूडा ओकसारी मनं ड्रिल्लिंग इच्चिनट्लयिते बागा पिल्ललकि चदवडं रायडं कूडा मनमु ई ओत्तुलु कूडा पलकटं अनेदि नेर्पिंचिनट्लयिते ईजीगा रायोच्चु टेक्स्ट बुक लेकपोयिना कूडा इला नेनु चेप्पे नोट्स प्रो फालो अयिना कूडा ईजीगा अर्थमैपोतुंदि सेकंड क्लास पिल्ललकि ई सिलबस् अनेदि चाला ईजीगाने उंटुंदि कोंचें मनं केर् तीसुकोनि चेप्पिनट्लयिते ఈజీగా చదవగలుగుతారు పైసా పైసా నెక్స్ట్ వన్ జూ జూ అంటే ఏ మాత్ర ఉంది ఇక్కడ ఊ మాత్ర జూలా 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 నెక్స్ట్ వన్ గో గో అంటే గా ప్లస్ ఓ గో గో ఓ మాత్ర గోడా గోడా ఇక్కడ ఏమైనా మనం మాత్రాని గమనించుకోవాలి కేసరి కోయల్ పైసా జూలా గోడ నెక్స్ట్ వన్ ఇది చూడండి ఫోర్త్ వన్ చిత్రం కే నామ్ హిందీ మే లిఖియే చిత్రం కే నామ్ అంటే ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాడు రైట్ ద నేమ్స్ ఆఫ్ ద పిక్చర్స్ ఇన్ హిందీ ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాడు ఈ పిక్చర్స్ పేర్లని హిందీలో రాయాలి हिंदी लो रायाली अंटे इकड़ पेरु चूडंडी इकड़ पेपर इच्चारु पेपर अंटे कागज नेक्स्ट टोन पेपर कागज इवी कोड़ा मनमु इकड़ पिक्चर बट्टी पिक्चर प्रकारंगा मनम इच्चुनारु फॉर एग्जांपल इदे इच्चारु बुक अंटे बुक अंटे एंटी किताब किताब अलागे कीड़ा इंसेक्ट ఇలా ఏదో ఒక పిక్చర్ ఇచ్చి ఆ పిక్చర్ ని ఇంగ్లీష్ లో పేరిచారు మనం దాన్ని హిందీలో రైట్ చేయాలి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి పేపర్ పేపర్ కాగజ్ కాగజ్ సెకండ్ వన్ టోన్ టోన్ అంటే ముళ్ళు కాటా కాంటా ఇక్కడ అర్ధచంద్రాకారం చంద్రబిందు వచ్చింది కాంట అది సైలెంట్ గా పలుకుతాం కాంట థర్డ్ వన్ క్రౌ 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 కౌవా కౌవా నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్
वेल अंटे इकड़ इच्छा चूँ पिक्चर इच्छा इला पिक्चर बटी मन मुझे इंदो चूस वेल कूप वेल कूप नेक्स्ट वन फिफ्थ वन इंसेक्ट 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 मीन्स कीड़ा कीड़ा सिक्स्थ वन लायन 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 मीन्स केसरी लायन मीन्स केसरी ఈ విధంగా మనము ఎక్సర్సైజ్ అనేది నేర్చుకున్నాము ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతా కూడా మనం నోట్స్ ప్రకారంగా ఫాలో అయినా కూడా ఈజీగా అర్థమైపోతుంది ముందు గనుక ఈ టేబుల్ గనుక బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే గుణింతాలు అనేది రాయడం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ ఎక్సర్సైజ్ తో లెసన్ 6 అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియో తో మళ్ళీ కలుద్దాం చూసారుగా ఫ్రెండ్స్ మీకు గనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ గా ఉంటాయి థాంక్యూ ఫర్ వాచింగ్